సమకాలీన సినీ రాజకీయ అంశాలపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా, యూట్యూబ్ ఛానల్స్ వేదికగా సినిమా సెలబ్రిటీలపై నీచమైన ఆరోపణలు చేసే వారిని ఉద్దేశించి తాజాగా తమ్మారెడ్డి స్పందించారు. ఇటీవల మీడియాలో బాగా పాపులర్ అయ్యి ఇప్పటికీ చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్న వారిని ఉద్దేశించి తమ్మారెడ్డి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్ళని చాలామంది అనుభవించాలని అనుకుంటారు. అబ్బాయిలు హీరోయిన్లని, అమ్మాయిలు హీరోలని కళ్ళల్లో ఊహించుకుంటారు. కానీ ఇలాంటి విషయాలు ఎవరు బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు అని తమ్మారెడ్డి అన్నారు. కానీ కొందరు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో నీచమైన కామెంట్స్ చేస్తూ చీప్ పబ్లిసిటీ పొందుతున్నారని తమ్మారెడ్డి విమర్శించారు. కానీ తమకు ఆ హీరోయిన్తో సంబంధం ఉంది, ఆ హీరోతో సంబంధం ఉంది అని కామెంట్స్ చేస్తూ మరీ దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని తమ్మారెడ్డి విమర్శించారు. ఇలాంటి వారికి పబ్లిసిటీ కల్పించడం వలన సదరు మీడియాకు, యూట్యూబ్ ఛానల్స్కు ఒరిగేది ఏమీ లేదని, ఇలాంటి చర్యల వలన పరపతి పెరగకపోగా మీరు కూడా పబ్లిక్లో చులకన అయిపోతారని తమ్మారెడ్డి హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు పలానా హీరోతో సంబంధం ఉంది, పలానా హీరోయిన్తో లింకులు ఉన్నాయి అని మాట్లాడితే కుదరదని తమ్మారెడ్డి తెలిపారు. అలాంటిది ఏమైనా ఉంటే సాక్ష్యాలు, ఆధారాలతో ముందుకు రావాలని కోరారు. ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వారి కుటుంబాలు ఏమవుతాయో ఆలోచించారా? ప్రతి వ్యక్తిని బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. బిగ్ బాస్ విషయంలో కూడా విమర్శలు వస్తున్నాయి. తప్పు చేస్తేనే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అని ప్రచారం చేస్తున్నారు. అలా అయితే తప్పు చేసిన వారందరినీ బిగ్ బాస్లోకి తీసేసుకుంటారా అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.